తీసుకుంటున్నారు రేపొద్దున వాళ్ళు కాదని వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతారు మీరు 150 మంది ఎమ్మెల్యే సుబ్బారెడ్డి గారు చెప్పేశారు కాదండి వాళ్ళు కాదండి వేరే వాళ్ళు వస్తారండి అని ఓకే 150 మంది ఎమ్మెల్యేలు ఉండి అంత బలమైన మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీరే ఇళ్ళు మా క్యాండిడేట్లను చెప్పలేక మీరు సో మీకు ఇంకా ఓకే మీకు ఇంకా సమయం ఉంది అంతేనా ఇంకా టైం ఉంది చెప్తారు సార్ అన్ని ఓకే ఓకే రైట్ కృష్ణాంజలి గారు కృష్ణాంజలి గారు చాలా వర్మ గారు చాలా మంది చాలా మంది మాట్లాడే అంశం ఏంటంటే ఓకే మీరు వీళ్ళు మాట్లాడిన దానికి మీరు కంటిన్యూ చేయండి నాదొక ప్రశ్న వేర్ ఈజ్ లోకేష్ నిన్న సభలో అది చాలా మంది మాట్లాడుతున్న అంశం అసలు ఏమైంది ఆయన అసలు విదేశాలకు వెళ్ళారా లేకపోతే రాలేదా ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అని లోకేష్ నిన్న మంగళగిరిలో ఉన్నారు మంగళగిరిలో ఓకే ఓకే వాళ్ళ కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టాడు ఆయన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు ఏజ్ పార్ట్ ఓకే ఒక కీలకమైనటువంటి సభ 2024కి ఇది పునాది లాంటి సభ తెలుగుదేశం జనసేన పార్టీ ఇలాంటి సభలో లోకేష్ లేకుండా సభ జరగటమంటే లోకేష్ ఉంటే నష్టం జరుగుతుంది అని తెలుగుదేశం జనసేన భావించి ఉండాలి అందుకనే పక్కన అంతకు మించినటువంటి దాంట్లో నేనేం కామెంట్ ఆవిడ జోత్స్న గారు ఏమని చెప్తే చెప్పచ్చు కానీ డిబేట్ లో ఈ రోజున జోత్స్న గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారండి ఏంటి అని అంటే అసలు రెండు పార్టీలు ఇద్దరు నాయకులు మరి ప్రాధాన్యత వాళ్ళు ఉంటుందండి ఇది కేవలం సంఖ్య మాత్రమే అని జోత్స్న గారు చెప్పారు కనీసమైనటువంటి ఆ విధమైనటువంటి డిగ్నిటీనే అయినా సరే పవన్ కళ్యాణ్ గిన నిన్న సభలో వ్యక్తం చేసి ఉంటే జన సైనికులు బాధపడేవాడు ఎస్ మా జనసేనకి మా బలం మాకు ఉంది తెలుగుదేశం బలం కూడా తెలుగుదేశం ఉంది ఇద్దరం కలుస్తున్నాం మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తాం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తాం మేమిద్దరం బలవంతులమే మేము ఇద్దరం కలిసి వెళ్తాం అని ఒక్క మాట అంటే 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు ఒక క్యాడర్ ఉన్నటువంటి పెద్ద పార్టీ 40 ఏళ్ల పార్టీ మనకేముంది క్యాడర్ మనకేముంది పార్టీలో మనం కనీసం ఓట్లు వేసేటువంటి పరిస్థితులు మనకు నాయకులు లేరు ఇలాంటివన్నీ కనీసం జోత్స్న గారికి ఉన్నటువంటి ఆ విధమైనటువంటి ఇది నేనేమన్నా దానికి జ్ఞాపం ఇలా అనను కానీ అలా మాట్లాడుతుంటే ఎంత గౌరవం ఉండేదండి జనసేనకులు జనసేన పార్టీకి ఎంత గౌరవం ఉండేదండి ఈ విషయాన్ని పోగొట్టుకున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ గౌరవాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళ జన సైనికుల గౌరవాన్ని పోగొట్టారు రెండవ అంశం ఏమిటంటే ఇక్కడ కిరణ్ గారు చాలా సందర్భంలో అన్ని వివరాలు బాగా చెప్పారు బాగా మా క్రికెట్ ఆడేవాడు తెలిసింది చెప్పేవాడు చాలా మంది నువ్వు ఆడేవాడు డక్అట్ అవుతున్నావు నేర్చుకున్న కోచింగ్ అని తీసుకో బయట అనేటువంటి ఎవరైనా చెప్తే దాని కూడా కోపడితే ఎట్లా మిమ్మల్ని డక్అట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండకూడదు కదా ఇది బాధతో చెప్పేటువంటి వాళ్ళు మీ శ్రేయోగులు ఇక్కడ నిన్న సభలో చాలా కీలకమైనటువంటి సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఇన్ని విమర్శలైనా చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అసలు ఇంత సభలో మీ స్పేస్ తీసుకొని హరిరామ జోగయ్యను టార్గెట్ చేయటం సలహాలు సూచనలు ఇచ్చేటువంటి టార్గెట్ చేయటం ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించటం అనేటువంటి ప్రజాస్వామ్యంలో ఎంత కీలకమో ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ ప్రశ్నించడానికి పుట్టినటువంటి నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు అంటే ప్రశ్నించేవాళ్ళు నాకు వద్దు అని చెప్తారా నిన్న సభలో చెప్పారండి ఆ మాట మీరు ఒకసారి ఈ సభలో ఆయన ప్రసంగం పాఠం కానీ లేదా ఆయన డైలాగులు కింద తీస్తే మీరు జల్సాలో ఒక డైలాగ్ తీయండి వాళ్ళు వీళ్ళని చూస్తే అంకుల్ నీకు భయాన్ని తన్నులు టన్నులు టన్నులు పరిచయం చేస్తా ఈ డైలాగ్ ఏనండి దాన్ని తెచ్చి పక్కన పెట్టండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ రౌడీలు మొత్తానికి మక్కలే దేశం మార్చాడు ఇదే కదా ఏం సినిమా డైలాగ్ చెప్పట నువ్వు సినిమా హీరో ఒక్కడవే 20 మందిని కొడతావు నువ్వు అన్ని హీమేన్ లాగా చేయగలవు ఇది సినిమాలో వర్కౌట్ అయింది ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రభుత్వము ప్రజలకు ఎంత నష్టం చేస్తుంది ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత దోపిడీ చేసింది అదే విధంగా ప్రజలు ఎంత నష్టపోయారు భవిష్యత్తులో ఎంత నష్టపోతారు ఇవి ఎక్కడున్నాయండి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు మీకు 2 కేజీలు బియ్యం కావాలా లేకపోతే మీకు సంక్షేమ పథకాలు కావాలా 20 ఏళ్ళ మీకు రాజకీయ భవిష్యత్తు కావాలండి నువ్వు రాజు 20 ఏళ్ళ మీ భవిష్యత్తు గురించి నువ్వేం చెప్తావు చెప్పాలి కదా సంక్షేమ